హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఇన్ ఫార్మ్స్ ఈ వీడియోలో మనమైతే మనకు చాలా కామెంట్స్ వచ్చినాయి వర్షాల గురించి అప్డేట్ చేయమని చెప్పేసి సో అనేక అంటే ఏదైతే రిపోర్ట్స్ చూసిన తర్వాత తర్వాత ఐఎండి అలాగే డక్ ఇలా చాలామంది యొక్క వీడియోస్ అలాగే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇతర మీ మిత్రులకైతే షేర్ అయితే చేయండి అయితే వర్షాలు ఎప్పుడు పడతాయి అనేది అయితే ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చాలామంది రైతులు వర్షాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాలు పోయి పది పన్నెండు పదిహేను రోజులు అయితే ఆయా అన్నమాట అయితే మొత్తం పత్తి పంట వచ్చేసి ఎండు చూపుతూ ఉంది సో కొందరు రైతులైతే చాలా తక్కువ మంది రైతుల దగ్గర అయితే మనకు వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో పత్తి రై పత్తి రైతులో మ్యాక్సిమము మనకు వర్షాధారాలపైనే పండిస్తూ ఉంటారు కాబట్టి వర్షాలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఒక వర్షం అయితే ఖచ్చితంగా అయితే కావాలి అయితే ఎప్పుడు పడుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము యాక్చువల్లీ మనకు నైరుతి రుత్పవనం అనేటివి జూన్లో స్టార్ట్ అయ్యి మనకు ఈ సెప్టెంబర్లో ఎండ్ అవుతాయి నైరుతి నైరుపవనం అనేటివి సెప్టెంబర్ పదిహేడు లోపు ప్రతి సంవత్సరం అయితే ఇవి తిరోగమించేవి అయితే ఈ సంవత్సరం మాత్రం ఒక వారం పది రోజులైతే లేట్ అయితే తిరోగమిస్తుంది అంటే ఈపాటికి అయితే మనకు మ్యాక్సిమము ఈ నైరుతుపవాలు అంటే మొత్తం భారతదేశం నుంచి నిష్క్రమించడం జరిగింది మనకు ఈశాన్యరుత్పానాలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట అయితే ఈ ఈశాన్యద్రుత్పానాలు మనకు ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహారు అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు తెలంగాణకు అయితే వస్తూ ఉన్నాట వస్తూ ఉన్నాయి సో మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉంటుంది ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా తక్కువనే ఉంటుంది అంటే వర్షాలు లాంటివి అక్కడక్కడ ఎక్కడో ఒక చోట పడుతూ ఉంటాయి పడితే కొద్దిగా పడుతుంది వెళ్ళిపోతుంది లేకుంటే కొద్దిగా లిబ్రమే పడుతుంది సో మ్యాక్సిమమ్ ఇది మనకు నైరుతి రుతుపవనాల ఉన్నంత ఎఫెక్టివ్గా మనకు ఈశాన్య ఋతుపవనాలు అయితే ఉన్నాయని మీరైతే గమనించండి అయితే వర్షాల మరి వర్షాలు ఎలా ఇప్పుడు ఎప్పుడు పడతాయా లేదా అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏదైనా ఒక తుఫాను ప్రభావం అంటే మనకు బంగాళాఖాతంలో అయినా ఏదైనా ఒక తుఫాను ఏర్పడితే మాత్రమే మనకైతే వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్టయితే కనబడుతూ ఉంది సో అది ఎప్పుడు పడతాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఈ ఇరవై తర్వాత అంటే ఇప్పుడు మనకు అక్టోబర్లో ఇరవై తర్వాత అక్కడక్కడ ఎక్కడో ఒక చోట కొద్దిగా వర్షాలు కూసి వెళ్ళిపోయే అవకాశం అవుతుంది భారీ మొత్తంలో వర్షాలు అయితే ఇంకా లేని అని చెప్పొచ్చు నెక్స్ట్ నవంబర్లో ఉన్నాయని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి నవంబర్లో వర్షాలు ఉన్నాయి అనేది అయితే ఒక వార్త అయితే వస్తూ ఉంది అయితే ఇరవై ఇరవై తర్వాత ఎక్కడన్నా ఒక చోట చోట తెలంగాణలోని అక్కడక్కడ ఎక్కడన్నా ఒక కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం కూలిసి వెళ్ళిపోయే అవకాశం ఉండేది భారీ మొత్తంలో వర్షాలు లేవు మంచి వర్షాలు అయితే లేవన్నమాట అయితే అక్టోబర్లో అక్టోబర్ తర్వాత నవంబర్లో ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారనమాట అది ఏందనేది ఇప్పుడే తెలుసుకున్నాము మనము ఈ సంవత్సరం ఏంటంటే మే మేలో వర్షాలు పడ్డాయి జూన్లో వర్షాలు పడలేవు తర్వాత జూలైలో వర్షాలు అనేటివి బాగా పడ్డాయి మళ్ళా ఆగస్టు లాంటివి మామూలుగా చాలా వరకు తగ్గిపోయిన ఆగస్టులో వర్షాలు లేకుండే మళ్ళీ ఆగస్టు తర్వాత సెప్టెం సెప్టెంబర్లో మించినవి వర్షాలు పడ్డాయి మళ్ళీ అక్టోబర్లో వర్షాలు అయితే లేవు మళ్ళీ నవంబర్లో వర్షాలు మామూలుగా కొద్ది వరకు ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకైతే చెప్తా ఉన్నారు అకార్డింగ్ టు పంజాబ్ రోడ్డా ప్రకారం అయితే ఇది ఇలా చెప్తా ఉన్నారు ప్రాసెస్ ప్రకారం ఎందుకంటే గతంలో ఇలానే జరిగింది మళ్ళీ ఈ నెల కూడా కొద్ది వరకు వర్షాలు డౌన్ ఉండి నెక్స్ట్ నెల నెల ఇంకా కొద్దిగా వర్షాలు ఉండే అవకాశం కొద్దిగా ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే నవంబర్లో మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది అని అయితే మనమైతే ఇక్కడ కొద్ది వరకు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇదే అనమాట అయితే మరి ఇప్పుడు చాలామంది రైతులు మన ఆదిలాబాద్ అలాగే ఎక్కడైతే ఈ సోయాబీన్ అవుతారో సోయాబీన్ తీసే సమయంలో మనకు వర్షాలు ఉండకపోతేనే బెస్ట్ అనుకుంటారు కానీ సోయాబీన్కి అయితే వర్షం అయితే అవసరం లేదు కానీ మనకి పత్తి పంటకైతే అయితే చాలా అవసరము సో సోయాబీన్ తీసేవాళ్ళు మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కంప్లీట్గా సోయాబీన్ అయితే అయిపోతుంది హార్వెస్టింగ్ అయిపోతుంది ఆ తర్వాత వర్షాలు పడే అవకాశం అయితే మనకైతే ఉన్నాయి కాబట్టి మీ యొక్క సోయాబీన్ పంట అయితే ఖచ్చితంగా తొందరగా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ పంట మీరు మక్క మొక్కజొన్న వేస్తారా అనేది అది నెక్స్ట్ పంటకైతే తొందర తొందర తొందరగా ప్రిపేర్ అయితే చేసుకోండి మనం నవంబర్లో కొద్ది వరకు వర్ష వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే కనబడుతూ ఉంది దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీ ఉన్నదో వాళ్ళైతే ఖచ్చితంగా మీ యొక్క పత్తి పంటని వాటర్ అయితే పెట్టుకోండి అయితే వాటర్ పెట్టుకునే సమయంలో మీరైతే ఫస్ట్ అయితే స్ప్రింక్లర్ సాయంతో పెట్టుకోవడానికి అయితే ఫస్ట్ ప్రిపరెన్స్ చేయండి అవి లేని ఏడలా మీరైతే సాలు విడిచి సాలు అయితే ఈ వాటర్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడైతే ఒక మనకు వారం పది రోజులు అయితే ఎలాంటి వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదు పడ్డా కూడా ఎక్కడో కొద్దిగా పడి వెళ్ళిపోతుంది సో మాక్సిమం అయితే మొత్తం పొడి వాతావరణం అయితే ఉంది ఎండ అయితే ఫుల్ కొడతా ఉంది కాబట్టి మొత్తం మొత్తం అంటే వారు చూపుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే వాటర్ ఉంటే మాత్రం ఒక తడి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి లేని ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి